అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న అల్వల్ పోలీసులు. విచారణలో కర్ణాటకకు చెందిన పాత నేరస్తుడు గులాబ్ గంగారాంగా గుర్తింపు, తాళాలు వేసిన ఇళ్లను పగటిపూట రెక్కి నిర్వహించి అల్వల్ పిఎస్ పరిధిలో మరియు బొల్లారం పిఎస్ పరిధిలో 8 చోట్ల దొంగతనాలకు పాల్పడినట్లు గుర్తించారు పోలీసులు. కర్ణాటక రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో 9 చోట్ల దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చిన పాత నేరస్తుడు గంగారాం. ఇతని దగ్గర నుండి 27 తులాల బంగారం, 34 తులాల వెండి ఆభరణాలు, 130,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 17,85,000 రూపాయల వరకు ఉన్నట్లు అంచనా. కేసు నమోదు చేసుకుని నిందితుడిని రిమాండ్కు పంపినట్లు మేడ్చల్ డీసీపీ సబారిష్ వెల్లడించారు. అతని పేరు గులాబ్ గంగారాం చవాన్. యాక్చువల్లీ ఈజ్ నేటివ్ ఆఫ్ కర్ణాటక. ఇతను ఎప్పటి నుంచో చాలా సంవత్సరాల నుంచి కర్ణాటకలో కూడా ప్రాపర్టీ అఫెన్స్ చేసేవాడు. మన జ్యూరిస్డిక్షన్లో ఇతను ఒక 8 అఫెన్స్ కన్ఫెస్ చేయడం జరిగింది. అల్వాల్ పిఎస్ లిమిట్స్లో 6 అఫెన్స్, అలాగే హైదరాబాద్ కమిషనరేట్ బొల్లారాం పిఎస్లో 2 అఫెన్స్ కన్ఫెస్ చేయడం జరిగింది. ఇతని కన్ఫెషన్ మేరకు ఈయన వద్ద నుంచి మొత్తం గోల్డ్ 27 తులాస్, సిల్వర్ ఒక 50 తులా, క్యాష్ 1.3 లాక్స్, టోటల్ వర్త్ వచ్చేసి 17,85,000 వర్త్ ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది. ఈ ఇతన్ని పట్టుకోవడానికి లోకల్ ఎస్హెచ్ఓ కానీ ఇన్స్పెక్టర్స్ కానీ కానిస్టేబుల్స్ చాలా కష్టపడి ఒక 10-15 డేస్ నుంచి చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కానీ, పాత ఇన్ఫార్మెంట్స్తో మాట్లాడడం కానీ, లోకల్ కమ్యూనిటీతో మాట్లాడడం కానీ చాలా కష్టపడి ఈ పని చేశారు. దే డెఫినెట్లీ డిజర్వ్ అప్రిసియేషన్ అండ్ దే విల్ బి రివార్డెడ్ సూటబ్లీ. ఈయన ప్రొఫైల్ చూస్తే ఇతను యాక్చువల్లీ ఈజ్ నేటివ్ ఆఫ్ కర్ణాటక అని చెప్పాను. ఈయన రీసెంట్గానే హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చి ఇక్కడ బొల్లారం మచ్చ బొల్లారంలో షెల్టర్ తీసుకొని అక్కడ ఆయన షెల్టర్ తీసుకున్న జాగంలో ఒక 1.5-2 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న ఐసోలేటెడ్ హౌజెస్ కానీ లాక్ అయిన హౌజెస్ చూసుకొని అర్లీ మార్నింగ్ అఫైర్స్ కమిట్ చేసేవాడు. సో ఇతను ఒక యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ ఒక 6 అఫెన్స్ అల్వాల్ అండ్ 2 అఫెన్సెస్ ఇన్ బొల్లారం పిఎస్ సిఎస్ కన్ఫెస్ ఈజ్ గోయింగ్ టు బి రిమాండెడ్ టుడే. దీంట్లో పనిచేసిన బేతప్ప కానీ, డిఎస్ఐ గౌస్ పాషా, రమాకాంత్, టి రాజశేఖర్ కానిస్టేబుల్ ఆఫీసర్స్, దే ఆల్సో డిజర్వ్ అప్రిషియేషన్. థ్యాంక్ యూ.